హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏవో చూద్దాము. టిప్ నెంబర్ 1, ఇలాంటి స్టీల్ బాక్సులు మూతలు లూజ్ అయిపోయినప్పుడు ఇలాంటి బాక్సులని వాడకుండా అలాగే వదిలేస్తుంటాం కదండి, పట్టుకుంటే టక్కన పడిపోతాయనే ఉద్దేశంతో అసలు వాడరు. సో వీటిని ఎలా ఫిట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే బుక్స్లకు వాడే ఇలాంటి టేప్ అయితే తీసుకోవాలండి. ఇదైతే అసలు కనిపించదు, నీట్గా ఉంటుంది. సో ఆ టేపును తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ స్టీల్ బాక్స్కి పైన ఉంటుంది కదండి, వాటిని మొత్తం ఇలా చుట్టేయాలండి. ఒక లేయర్ చుట్టితే చాలండి. ఇలా చుట్టేసి వీటిని కట్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మూత పెట్టుకుంటే ఫిట్గానే ఉంటుందండి, అసలు లూజ్ కాదు. ఇప్పుడు బాక్స్ని మామూలుగానే వాడుకోవచ్చు, మూత అనేది నార్మల్గా ఫిట్గానే ఉంటుంది. సో ఒక్కోసారి ఇలా బాక్స్ అనేది స్టీల్ బాక్స్ క్రాక్ ఇస్తుంటాయి క్వాలిటీ లేనప్పుడు, అలాంటి క్రాక్లు అనేటివి వస్తుంటాయి కదండి. సో అలాంటి టైంలో కూడా ఇలా టేపు వేస్తే ఆ క్రాక్ అనేది నార్మల్గా సెట్ అయిపోతుంది. క్రాక్ ఇచ్చిన టైంలో మూతలు కూడా సరిగ్గా ఫిట్ కావు కదండి. సో అలాంటప్పుడు ఈ టేప్ చుట్టడం వలన ఆ క్రాక్ కూడా నార్మల్గా సెట్ అయిపోయి మూతలు కూడా నార్మల్గానే పట్టేస్తాయి. దీన్ని బాటిల్ని అంటే ఈ స్టీల్ బాక్స్ని నార్మల్గానే వాడుకోవచ్చు. సో ఈ టిప్ నచ్చినట్లయితే నా వీడియో ఒక లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏదో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక లెమన్ తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే సీడ్స్ అయితే తీసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత మన దగ్గర లవంగాలు ఉంటాయి కదా, ఈ లవంగాలను అయితే ఈ లెమన్కి పైన అయితే ఇలా గుచ్చేయాలండి. ఎన్ని పడితే అన్నీ గుచ్చేయాలి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఈ లెమన్ని మనం ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే కిచెన్లో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందో అటు సైడ్ కానీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ను కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కిచెన్లో పెట్టడం వలన కిచెన్లో వచ్చే బ్యాడ్ స్మెల్ను కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్రిడ్జ్లో ఇవి పెట్టడం వలన ఫంగస్ అనేటివి ఫామ్ కావండి. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో ఫామ్ అవుతుంటాయి కదా ఫంగస్ అలాంటివి. సో అలాంటివి కాకుండా నీట్గా ఉంటుందండి. సో ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏదో చూద్దాము. మన నార్మల్గా ఫ్లోర్ మీద ఇలా సిలిండర్ పెట్టడం వలన ఇలాంటి మార్క్స్ అన్నీ పడుతుంటాయి కదండి. వీటి ఇవి ఎంత క్లీన్ చేసినా అసలు పోవు, మరకలు అనేటివి అసలు పోవు అంత ఈజీగా. సో కొంతమంది వీటిని స్టాండ్ తెచ్చుకుంటుంటారండి, గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి స్టాండ్ కూడా తెచ్చుకుంటారు. సో అలాంటి స్టాండ్ను డబ్బులు పెట్టి కొన్న అవసరం లేదండి, ఉన్న వాటితో ఎలా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దామండి. మన దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, కలర్ పోయింటాయి, ఇలాంటి స్టీల్ బ్యాంగిల్స్ ఉంటాయి. సో అవి కలర్ పోయాయని పడేస్తుంటారు. అవి పడేయకుండా మనం వీటిని సిలిండర్ కింద స్టాండ్ లాగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా సిల్వర్ బ్యాంగిల్స్ అయితే మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా 3 సైడ్ అయితే పెట్టుకోవచ్చు. నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 3 పెడుతున్నాను, 4 ఉంటే 4 కూడా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టేసి వాటి మీద మనం ఈ సిలిండర్ పెట్టేస్తే కింద ఫ్లోర్కి అసలు మరకలు అనేటివి అంటవండి, చిలుము మరకలు అసలు పట్టవు. సో మనం క్లీన్ కూడా ఈజీగానే చేసుకోవచ్చు. ఎలాగో బ్యాంగిల్స్ని వేస్ట్గా పడేస్తుంటాం కదండి, సో వాటిని ఇలా వాడుకుంటే మనకి బయట డబ్బులు పెట్టి స్టాండ్ కొన్నవసరమే లేదండి. సో ఫ్లోర్ కూడా నీట్గా ఉంటుంది. ఈ టిప్స్ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.